ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మఠంగూడెం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు జాస్తి శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లింగపాలెం మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు గరిమళ్ళ చలపతిరావు పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు ఉమ్మడి రాష్ట్రాల భావితరాలకు ఎడ్యుకేషన్ గాని సాఫ్ట్వేర్ రంగంలో గాని వ్యాపార రంగం ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు అని ఆయనను కొనియాడారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు అందుకు అందరం కలిసి కృషి చేయాలని తెలిపారు నారా చంద్రబాబు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో లింగపాలెం మండలం తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి గంట నాగరాజేందర్రావు మండల బీసీ సెల్ అధ్యక్షులు తాళం సోంబాబు మండలపు విజయభాస్కర్ రావు దశరథ్ రావు కేసు బాబు రవికిషోర్ ఉయ్యూరు అంతోని పొదిల వెంకటేష్ తాళ్ళూరు తంబి కాట్రు నాని పామర్తి వెంకటేశ్వర్ రావు పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు గత 3 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన గుర్తులో ఉంచుకుని 3 సంవత్సరాలు విరామం ఇచ్చిన తర్వాత ముఖ్యంగా మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇదే రోజు ఈ రోజు నుంచి కూడా ప్రతి నెల 2-3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ మీ అందరి సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజానీకం పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా తెలుసుకోవడం కోసం ఒక రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మన జిల్లాలో నేను నూజివేడు నియోజకవర్గంలో ప్రారంభించడం కూడా జరిగింది అలాగే భగవంతుడు ఆయనకి దీర్ఘాయుష్నిచ్చి ఆయన చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం విజయవంతంగా పట్టుకుని ఏ యొక్క ఆశయంతోడైతే శాసనసభలో నుంచి ఈ యొక్క కౌరవ సభలో ఉన్నటువంటి దీన్ని ఇతర సభగా మారుస్తానని ఈ యొక్క శపథం చేసి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి శపథానికి మేమందరం కూడా పార్టీ నాయకులు కూడా అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు పార్టీ అభిమానులందరూ కూడా దానితో కంకణబద్ధతో పనిచేసి మళ్ళీ 2024లో నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే వరకు కూడా నిర్వహించకుండా ఉంటామని కూడా తెలియజేస్తున్నారు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు చంద్రబాబు నాయుడు గారి వారిని కోరుకుంటూ తమ